ఆంధ్ర తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయితా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్లో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సుప్రీంకోర్టులో కేసు ఉండొచ్చు, ఇంకొకటి కార్యాచరణ న్యాయపరంగా ఇంకొక అంశాలు జరుగుతుండొచ్చు. కానీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా రెండు రాష్ట్రాలు ఏర్పడి రెండు ప్రజలతో ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాల మీద జరుగుతున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ మీద దాడి జరిగేటువంటి కుట్ర జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యల పట్ల. ఈరోజు ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలని కోరుకోవాలి తప్ప మళ్ళీ కలిపే ప్రయత్నం చేస్తే వైసీపీ అందుకు అనుగుణంగా ఉంది అంటే మళ్ళీ కూడా తెలంగాణ మీద రాజ్యాధికారం కొనసాగించాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏది ఏమైనా అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రాణ త్యాగాలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇలా సోదర భావంతో రెండు రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని కోరుకుంటాం తప్ప మళ్ళీ కలిసి ఉండాలి అనేటువంటి అంశంకు ఎక్కడ తావులేదు. ఆనాడు కూడా రాష్ట్ర విభజన జరిగినాడు ఆంధ్రాకి ఏం కావాలని ప్రభుత్వం అడిగితే ఏం చెప్పక ఆ రోజు కూడా అదేవిధంగా వ్యవహరించినారు. ఇలా మళ్ళీ వీలైనంత వరకు మీ రాష్ట్రాలు మీరు అభివృద్ధి చేసుకోండి. ఇలా వికేంద్రీకరణ పేరు మీద మీరు అక్కడ గ్రామ సచివాలయాలు పెట్టుకున్నారు, ఇక్కడ కొత్త జిల్లాలు కొత్త మండలాలు జరుగుతూ ఉన్నాయి, పరిపాలనా సౌలభ్యం జరుగుతూ ఉన్నది. లేదా ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఇలా అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన విధంగా నూతన ప్రభుత్వాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా రాష్ట్రాల విభజన అనేటువంటి అంశం ఒక ముగిసిన అంశంగా మళ్ళీ కలవడం అనేటువంటిది కొత్త వివాదాలకు, కొత్త రాజకీయపరమైన అంశాలకు తెరదెచ్చే విధంగా రాజకీయ లబ్ధి కొరకు మాట్లాడుతున్న అంశంగా నేను భావిస్తున్నాను.